30% మంజూరుకు 12 పేర్స్ ఆలస్యం అవ్వడానికి కారణం అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. కొత్త ప్రభుత్వం పాలన చేపట్టి 100 రోజులు దాటినప్పటికీ ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షన్ల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. 21,000 కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులు, పీఆర్సీ, డిఏడిఆర్, సరెండర్ లీవు, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ఓ, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ వంటి బకాయిలపై కొత్త పేమెంట్ షెడ్యూల్ ప్రకటన చేయలేదని, ఐఆర్ ప్రకటన చేయలేదని, 12 పీఆర్సీకి కొత్త చైర్మన్ నియమించలేదని, జనవరి డిఏడిఆర్ మంజూరు, సిపిఎస్ రద్దు, ఇలా అనేక పెండింగ్ సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, వాటిపై ప్రభుత్వం స్పందించడం లేదని, ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగులు, పెన్షనర్లు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరులో ఆదివారం స్థానిక ఎన్జిఓ హోంలో ఎస్టీయూ కన్వీనర్ సలీం అధ్యక్షతన ఎస్టీయూ ప్రొద్దుటూరు రీజనల్ వార్షిక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు పలు సమస్యలపై డిమాండ్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 12 పేర్స్ అమల్లో ఎందుకు ఆలస్యం చేస్తోందని ఏపీఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి ప్రశ్నించారు. వెంటనే 30% అయ్యారు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పీఎఫ్ఓ, ఏపీజీఎల్ఐ పదవి విరమణ ప్రయోజనాలు, పాత బకాయిలను చెల్లించేందుకు చర్యలు వెంటనే తీసుకోవాలని కోరారు. పని సర్దుబాట్లో జరిగిన లోపాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, సంఘాలతో చర్చించాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం పనిచేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ భాష కోరారు. ఎస్టీయూ జిల్లా నాయకులు నర్రెడ్డి సంగమేశ్వర రెడ్డి, రామ్మోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ బాబు, రమణారెడ్డి, బాలగంగిరెడ్డి, రషీద్ ఖాన్, గురుకుమార్, కొత్తపల్లి శీను, సంజీవరెడ్డి, సుబ్బారాయుడు, ఓబుల్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ధన్యవాదాలు.